సంక్రాంతి అంటే ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు మూడు రోజులు కుటుంబ సభ్యులు అంతా కలిసి సంతోషంగా చేసుకుంటారు కొత్త పంట చేతికి వచ్చిన ఆనందంతో రైతులు చేసుకునే పండుగేది మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి ఇక మూడవ రోజు కనుమ పంట చేతికి రావడానికి రైతులు అంతా ఇంత కష్టపడరు ఆ కష్టంలో పశువుల సాయం వెలకట్టలేనిది యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో శ్రమిస్తాయి వ్యవసాయంలోనే కాకుండా పాడి ద్వారా కూడా గోమాతలు రైతన్నను ఆర్థికంగా ఆదుకుంటాయి ఇలా తమ సంపదలకు సంతోషాలకు కారణమైన పశువులను కృతజ్ఞతతో పూజించడమే కనుమ పండుగ ముఖ్య ఉద్దేశం అందుకే కనుమ రోజును పశువుల పండుగ అని కూడా అంటారు రైతన్నకు ప్రకృతితో విడదీయలేని అనుబంధం ఉంటుంది మట్టి నీళ్లు చెట్టు చేమ అన్ని రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులతో పక్షులతో పంచుకుంటారు పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు ఆవులు ఎద్దులకు పూజ చేస్తారు అన్నం పెట్టే పొలానికి నైవేద్యం పెడతారు నాగలి కడితే పొలం దున్నుతాయి బండి కడితే ఎరువు ధాన్యం మోసుకెళ్తాయి గుంటుక కడితే పంట చేళ్లను చదును చేస్తాయి ఇలా రైతన్న ఏ పని చెప్తే ఆ పని చేస్తాయి పశువులు ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొట్టం లేని రైతు ఉండేవాడు కాదు బట్టే అర్థం చేసుకోవచ్చు రైతు తీసే పంటలో సగం కష్టం పశువులదే అని పశువులను కూడా తమ కుటుంబంలో సభ్యునిలాగే చూసుకునేంత ప్రేమ చాలామంది రైతులకుంటుంది నాలుగు మోపుల గడ్డేసినందుకే వ్యవసాయంలో తన కష్టాన్ని పంచుకొని ఆకలి తీరుస్తున్న ఈ పశువులకు నిజంగా రుణపడి ఉండాల్సిందే కనుమ రోజు రైతన్నలు ఆవులు ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు వాటితో ఆ రోజు ఎలాంటి పని చేయించరు ఉదయమే పశువులను నదీ తీరాలు లేదా చెరువుల దగ్గరికి తీసుకెళ్లి శుభ్రంగా కడుగుతారు నుదుట పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి వాటి మెడలో గల్లు గల్లుమనే మువ్వల పట్టీలు కడతారు కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు తర్వాత వాటికి హారతిచ్చి పూజ చేస్తారు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు కొంత ఆ పొంగల్ని తమ పొలాల్లో చల్లుకుంటారు అలా చేయడం వల్ల పాడి పంటలు వృద్ధి చెందుతాయని నమ్ముతారు కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు మినుములు తినాలనే ఆచారం కూడా ఉంది అందుకే మినపగారెలు చేసుకుని తింటారు కనుమ రోజు కాకి కూడా కదలదని సామెత అందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు అలాగే ముత్తైదువులకు కనుమనాడు పసుపుబొట్టు ఇవ్వడం సంప్రదాయం భోగి సంక్రాంతి రెండు రోజులు తీపి పండుగలైతే కనుమ ముక్కల పండుగ అని అంటారు సంక్రాంతి పండుగలో మూడవ రాజు కనుమనాడు మాంసాహారం ముందు వరుసలో ఉంటుంది తెలుగు ప్రజలు కనుమ పండుగను జోరుగా జరుపుకుంటారు కనుమ రోజు మినుము తినాలి అని చెప్పిన పెద్దలు అందులోకి నాటుకోడి మాంసం ఉండాలంటారు కేవలం కోడి కూరతో ఆగిపోకుండా ముగ్గురు నలుగురు కలిసి మేకను కోసుకొని తినడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అలాగే కనుమనాడు చికెన్ మటన్ షాపుల ముందు జనాలు బార్లు తీరుతారు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల సంక్రాంతి రోజే మాంసాహారం తినే సంప్రదాయం కూడా ఉంది కనుమ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు అలా గోవులు సుఖ సంతోషాలతో జీవించడానికి కారణమైన గోవర్ధనగిరితో పాటు తమ సుఖ సంతోషాలకు కారణమైన గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు అప్పటి ఇప్పటి వరకు సంక్రాంతి మరుసటి రోజును కనుమ పండుగగా జరుపుకుంటున్నారని పండితులు చెప్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి